చిన్నప్పటి సంగతులు మళ్ళీ చెవిన పడ్డాయా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం సాహసోపేతమైనటువంటి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టుగా మంచు విష్ణు గారు చెప్పారు. న్యూజిలాండ్లో సోమవారం షూటింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి భక్తి ప్రధానమైనటువంటి సినిమాకి మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వాన్ని వహిస్తూ ఉన్నారు అని చెప్పి, తానే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి అగ్ర కథానాయకుడు ప్రభాస్ గారు, కథానాయక నయనతార సహా చాలామంది ప్రముఖ నటులు ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని పోషిస్తున్నట్టుగా సమాచారం. మరి సినిమా ప్రారంభం సందర్భంగా ఈ సినిమా ప్రయాణానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు విష్ణుగారు. 7 ఏళ్ల క్రితం నటులు తనికెళ్ల భరణి గారు తొలిసారి ఈ కథ గురించి చెప్పినప్పుడే సినిమా స్థాయిని ఊహించుకున్నారు. ఆ తర్వాత పరిచూరి గోపాలకృష్ణ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, తోటపల్లి సాయినాథ్ గారు, తోట ప్రసాద్ గారు, నాగేశ్వరరెడ్డి గారు, ఈశ్వర్రెడ్డి గారు, ఎంతోమంది ప్రముఖులు కలిసి ఈ స్క్రిప్ట్ని అద్భుతంగా మలిచారు. కన్నప్ప సినిమాకి ప్రాణం పోసేందుకు ప్రపంచ వ్యాప్తంగా వందల మంది వర్క్ చేస్తున్నారు. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేయడంతోనే ఈ ప్రయాణం ఇక్కడి వరకు చేరింది. శివపార్వతుల ఆశీస్సులతో నా 7 ఏళ్ల కల నిజం కాబోతుంది, ఈ సినిమా నేను చేయగలనా అని నాపైన నాకే సందేహం కలిగినప్పుడు నన్ను నమ్మి ప్రోత్సహించారు మా నాన్నగారు, నా సోదరుడు వినయ్ అని ఆయన ట్విట్టర్ ద్వారా అందరితో తన ఎమోషన్స్ని, తన మనసులోని మాటల్ని పంచుకున్నారు విష్ణుగారు.